ప్రజలందరిలో ఒకే టెన్షన్, లాక్డౌన్ పొడిగిస్తారా లేదా? 14వ తేదీ తర్వాత, ఏప్రిల్ 14వ తేదీ తర్వాత లాక్డౌన్ ఇంకా అమల్లో ఉంటుందా, ఇంకా ఇంట్లోనే కూర్చోవాలా అనేది చాలామంది ఒక ప్రశ్న వేస్తున్నారు. ఇదే టైంలో సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు కానివ్వండి, కొన్ని వెబ్సైట్లో ప్రచురిస్తున్న కథనాల ఆధారంగా లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉంది, ఇంకా 2 నెలలు పొడిగిస్తారని కొంతమంది, ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉంటుందని కొంతమంది, మే 4వ తేదీ వరకు పొడిగించే అవకాశం ఉంటుందని మరికొంతమంది. ఇటువంటి నేపథ్యంలో కేంద్రం స్పందించింది ఈ అసత్య వార్తల మీద. కేంద్రం ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ క్లారిటీ బట్టి చూస్తే గనక ఏప్రిల్ 14వ తేదీ తర్వాత నుంచి లాక్డౌన్ ఉండదు అనేది ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం. దానికి ఆధారాలు ఏంటి, సాక్ష్యం ఏంటి అంటే గనక, ప్రస్తుతం ఈ లాక్డౌన్ అసత్య ప్రచారాలు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం నుంచి ఒక స్పష్టత అయితే వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ ఈ లాక్డౌన్ పొడిగింపు విషయం వార్తలను ఖండించారు. కేంద్రానికి లాక్డౌన్ పొడిగించాలనే ఆలోచన ఏమాత్రం లేదు అని చెప్పి రాజీవ్ స్పష్టం చేయడం జరిగింది. అయితే ఏప్రిల్ 14వ తేదీ వరకు మాత్రమే దేశంలో లాక్డౌన్ కొనసాగుతుంది అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో లాక్డౌన్ పొడిగింపు మీద వస్తున్న వార్తలను చూసి ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు అని చెప్పడం, ప్రస్తుతానికి లాక్డౌన్ పొడిగింపు గురించి తమ దగ్గర ఎటువంటి ప్రతిపాదనలు లేవు అని చెప్పి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మొన్న కొద్ది రోజుల క్రితం మోడీ గారు పిలుపునిచ్చిన 21 రోజులు లాక్డౌన్ ఏదైతే ఉందో వాటికైతే అందరూ సహకరించాలని కోరడం, దేశవ్యాప్తంగా ఉన్న లాక్డౌన్ నేపథ్యంలో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి, దేశంలో కొత్తగా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ప్రస్తుతం నిన్నటి వరకు భారత్లో 1071 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 29 మంది మృతి చెందారు ఇండియాలో. కేంద్ర ఆరోగ్య అలాగే కుటుంబ సంక్షేమ శాఖ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. తెలంగాణలో ఇప్పటి వరకు 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏప్రిల్ 21 21 మంది కరోనా బారిన పడ్డారు. తెలంగాణలో మాత్రం 70 పాజిటివ్ కేసులు ఉన్న పరిస్థితి ఇప్పటి వరకు, ఇప్పుడు ఉన్న లెక్క వరకు. అయితే ఈ లాక్డౌన్ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఈయన ఖండించడం, కేబినెట్ సెక్రటరీ రాజీవ్, కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గారు ఖండించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ పొడిగించే ఉద్దేశం లేదు అనేది ఆయన నుంచి వచ్చిన ఒక స్పష్టత. ఇప్పటికే 2 నెలలు చేస్తారు, మే 4వ తేదీ వరకు ఉంటుంది, జూన్ 4వ తేదీ వరకు ఉంటుంది అనే ప్రచారాలు జరుగుతున్నాయి. కొంతమంది ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు, నిజంగా అంత సీరియస్ సిచ్యువేషన్ ఉందా అనేది. కేంద్రం ఆ సీరియస్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుంది అనేది, అది ఏంటి అనేది 14వ తేదీన మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పే పరిస్థితి ఉంది అనేది కూడా ఒక సమాచారం. మొత్తానికి భయాందోళనకు గురి చెందాల్సిన అవసరం లేదు, లాక్డౌన్ పొడిగించే అవకాశం లేదు అనేది ఇంటర్నెట్ ఆధారంగా మనకి అందుతున్న ఒక సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.